ముందు భాగంలో రామకోటి తన తప్పు తెలుసుకుని అనసూయను పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకొక బాబు పుడతాడు. లలితకు 30 ఏళ్ళొచ్చినా ఇంకా పిల్లలు పుట్టరు. అనసూయ మళ్లీ గర్భం ధరిస్తుంది. అంతవరకు విన్నారు, ఇక జరగబోయే కథ వినండి. అనసూయకి 7వ నెలొచ్చింది. ఆసారి నెల తప్పాక మొదటి 3-4 నెలలు వేవిళ్ళు నీరసం లేకుండా ఆరోగ్యంగానే తిరిగింది. 5వ నెల వచ్చేసరికి కడుపు ఉండవలసిన దానికన్నా పెద్దదిగా పెరిగిపోయింది. లేచినా కూర్చున్నా ఆయాసం, ఊపిరి తిన్నగా రాకపోవడం, ఏ పాటి తిన్నా గుండెలకి ఎగదన్ని, భారంగా ఉండడం వంటి లక్షణాలు మొదలయ్యాయి. రామకోటి భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించాడు. కడుపులో నీరుంది అని, ఆ కారణంగానే ఆ పొంగు ఆయాసం అని ఏవేవో మందులు ఇంజెక్షన్లు రాసిచ్చాడు డాక్టర్. ఇంట్లో పనిపాటు పిల్లాన్ని చూసుకోవడం అనసూయ ఒక్కత్వల్లే అయ్యే పని కాదని తేలిపోయింది. పై పనులు చేసేందుకు, పిల్లాన్ని ఆడిచ్చేందుకు ఒక పని మనిషిని పెట్టుకున్నారు. మిగిలిన పనిని తీరిక వేళల్లో రామకోటి చేసేవాడు. కొస మొదలు అనసూయ చూసుకునేది. అనసూయకి నెలలు మారుతుంటే నెలలో సగం రోజులు రాజమ్మ వారినే ఉండిపోయేది. మీరే పనిపాట్లు చేయనక్కర్లేదు, మీరు ఇంట్లో ఉంటేనే మాకు కొండంత ధైర్యం మామగారు, మీ మనవరాలి బరువు తేలికపడే వరకు ఇక్కడే ఉండండి అనేవాడు రామకోటి. ఆ మధ్యకాలంలో ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయింది లలిత పుట్టినరోజు. ఇటు లలిత కానీ అటు మిగిలిన వారికి కానీ ఆ విషయమే గుర్తుకు రాలేదు. కాలేజీ నుంచి 4 రోజులకొకసారి అటు వెళ్లి మేనకోడలి యోగక్షేమాలు కనుక్కుని వచ్చేవాడు ప్రకాశం. ఈరోజు అనసూయ వాళ్ళ ఇంటికెళ్లాను అని ప్రకాశం అంటే, ఎలా ఉందేమిటి అని లాంఛనానికి ప్రశ్నించి ఊరుకునేది లలిత. ఎందుకో ఈ మధ్య లలిత అదొలా ఉంటోంది అనుకున్నాడు ప్రకాశం. అనసూయ కూడా ఆ మాటే అంది. ఈ మధ్య అత్తయ్యకి నా మీద కోపమొచ్చినట్లుంది, 10 రోజులకొకసారైనా ఇటు తొంగి చూడడం మానేసింది. పోనీ నేనే రావాలనుకుంటే ఈ స్థితిలో ఎలారాని చెప్పమావయ్యా అంది. అనసూయ అలా అనుకోవడానికి కారణం లేకపోలేదు. అంతకు పూర్వం వారానికి 4-5 సార్లైనా అటువైపు వెళ్ళొస్తుండేది లలిత. తన అవకాశాన్ని బట్టి అరగంటో 1/2 గంటో కూర్చుని తమ్ముడితో మరదలతో కబుర్లు చెప్పి, బుజ్జిగాణ్ణి కాస్తసేపు ఆడించి, మరి కాస్తసేపు ఏడిపించి మరీ ఇంటికి దారి తీసేది. రమారమి రోజూ అత్తయ్య వస్తుంది అన్నట్లే కాఫీ పలహారాలు ఆమె కూడా సిద్ధం చేసుంచేది అనసూయ. ఏ రోజైనా లలిత రాకపోతే నిన్ను వస్తావేమో అని ఉప్మా చేసుంచాను, చీకటి పడే వరకు ఉంచి అప్పుడు పందానికి పడేశాను అనేది. పోనీలే, నా మూలంగా దండగైతే అయింది, మా తమ్ముడి అర్జునే కాని నీ పుట్టింటాస్తేం ఒరగపోయలేదు కదా అనేది నవ్వుతూ లలిత. లలిత వారింటికి అంత తరచూ వెళ్లడానికి కారణాలు లేకపోలేదు. ఒకటి, బుజ్జిగాడి అల్లిబిల్లి కబుర్లు వెండమంటే ఆమెకెంతో ఇష్టం. రెండోది, రామకోటి కొత్తగా తీసుకున్న ఇల్లు తన ఆఫీస్కి దగ్గరగా ఉండడం. ఒక్కొక్కసారి ఆఫీస్లో అంతగా పని లేకపోతే మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా ఒక చక్కెర కొట్టొచ్చేది. నీకేమమ్మా, పక్కనే తమ్ముడున్నాడు, హాయిగా వెళ్ళి కడుపు నిండా ఆరగించొస్తావు, మాకేముంది, ఆ క్యాంటీన్లో ఏ గడ్డి పెడితే అదే తినాలి అనేవారు కొత్తగా ప్రవేశించిన సరళా సీత. అటువంటి లలిత 15 రోజులకొకసారైనా అటు తొంగి చూడకుండా ఆఫీస్లో పని జాస్తిగా ఉంటుందని తప్పించుకుంటుంటే ఆమె ప్రవర్తన అందరికీ ఆశ్చర్యమే కలిగించింది. ఈ మధ్య అన్నింట అలాగే అంటి ముట్టినట్లు తిరుగుతోంది. పిల్ల కూడా పొగాకు కాడలా నల్లగా మాడిపోతుంది. ఓసారి డాక్టర్కైనా చూపించకూడదు అనేది రాజమ్మ. ఒకరు చెప్పడం తను వినడం, నీ కోడలికి ఎప్పుడైనా ఉందా అమ్మా, తనకి ఎంత తడితే అంత, నా ఒంట్లో ఏం లేదు, మహారాజులా ఉన్నాను, అనవసరంగా రోగం రొచ్చు అంటూ నన్ను మీరు బాధ పెట్టకండి అంటుంది. కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకుపోవడానికి చిన్నపిల్ల కాదు కదా, నన్నేం చేయమంటావు చెప్పు అనేవాడు ప్రకాశం. లలిత ఆ రోజు తనంతట తానే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తానని బయలుదేరితే అందుకే రాజమ్మ అంత ఆశ్చర్యపోయింది. వెళ్ళరా అమ్మా, ఏం చిక్కాకో ఏమో, సరిగ్గా చూపించకుండా మరీ చిక్కి సగమైపోయావు అంది. డాక్టర్ నారాయణమ్మతో లలితకి అంతకు పూర్వం కొద్దిగా పరిచయం ఉంది. ఆవిడ మేనకోడలు అరుంధతి లలిత క్లాస్మేట్సు. ఆ పిల్లతో 1-2 సార్లు వారింటికి వెళ్ళింది. ఆ పరిచయాన్ని జ్ఞప్తికి తెస్తూ ముందు రోజు ఆవిడకి ఫోన్ చేసింది. మీరెప్పుడు తీరిగ్గా ఉంటారు, ఏ రోజు రమ్మంటారు అంటూ. నారాయణమ్మ అప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో ఉండేది. అటు తర్వాత దాన్ని విడిచిపెట్టి ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టింది. మా ఇల్లు నీకు తెలుసుగా, ఆ పక్కనే ఉంది నా డిస్పెన్సరీ. ఉదయం 7-12 మధ్య, సాయంకాలం 4-8 మధ్య ఎప్పుడైనా రావచ్చు. అయినా నా దగ్గరికి రావడానికి నీకు అపాయింట్మెంట్ దేనికి, ఏదో వేళప్పుడు రా, ఉంటే డిస్పెన్సరీలో ఉంటాను, లేకుంటే ఇంట్లో ఉంటాను అందావిడ. ఉదయం 10 గంటల వేళ వెళ్ళింది లలిత. కాస్తసేపు కూర్చో, వీళ్ళని పంపేస్తే కాస్త సావకాశంగా మాట్లాడుకోవచ్చు అంది అప్పటికే వేచున్న రోగుల్ని చూస్తూ.
నాకేం తొందరలేదు, మీ పని కానివ్వండి అంది లలిత. హాల్లో కూర్చున్న రోగులు ఒకరొకరుగా పక్క గదిలోకి వెళ్లి 10-15 నిమిషాల్లో తిరిగి వస్తున్నారు. అప్పట్లో నారాయణమ్మ సన్నగా నాజుగ్గా కోలముఖంతో ఎంతో అందంగా ఉండేది. ఇప్పుడు బాగా ఒళ్ళొచ్చేసింది. మనిషి కూడా కాస్త నల్లపడింది. ముఖం మీద స్ఫోటక మచ్చలు, కొద్దిగా నిరిసిన జుట్టు. అయినా ఆ రోజుల్లో కనిపించని హుందాతనం, నిదానం ఇప్పుడు మనిషిలో నిండుగా కనిపిస్తున్నాయి. రోగులతో ఆప్యాయంగా మాట్లాడుతూ, వాళ్ళకి ధైర్యం చెబుతూ, ఉత్సాహపరుస్తూ ఆవిని చూస్తే చాలు జబ్బులు పొరుగు తీస్తాయి అనే భావన వారికి కలిగేలా ప్రవర్తిస్తోంది. లలిత అక్కడ టేబుల్ మీద పడున్న పత్రికల్ని తిరగేస్తూ 1.5 గంట పైగా గడిపేసింది. నారాయణమ్మ చివరి రోగిని అంపకం పెట్టి సబ్బుతో చేతులు కడుక్కుని తువాల్తో తుడుచుకుంటూ లలిత కూర్చున్న చోటుకొచ్చి, ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి, ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అంటూ ప్రశ్నించింది. లలిత తన గురించి చెప్పింది. అరుంధతి ఇప్పుడు ఎక్కడుంటుంది అని అడిగింది. దానికి 2 పిల్లలు, 1 కొడుకు 1 కూతురు. కొడుకు పెద్దవాడు, 8 ఏళ్లుంటాయి. కూతురు కారు. నీకు తెలుసుగా, దాని మొగుడు డాక్టరే అని, మిలిటరీ డాక్టరు. ప్రస్తుతం మీరట్లో ఉంటున్నారు. 1 ఏడాది కిందట ఓసారి వచ్చింది, నిన్ను చూడాలని మీ ఇంటికి వెళ్ళిందట. ఆ పిల్ల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది అన్నారట ఇరుగు పొరుగు వాళ్ళు. వాళ్ళు చెప్పిన చోటుకు వెళ్ళి అడిగితే ఎక్కడో ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయి చాలా కాలమైంది అన్నారట. ఇంత తిరిగాను కాని లలితను చూడడం అవనేలేదు అంది. మరనాడే వాళ్ళు వెళ్ళిపోయారు. మరి కాస్తసేపు అరుంధతి కొడుకు ఎంత అల్లరి పిల్లాడో, కూతురు ఎంత ముద్దుగా ఇంగ్లీష్లో మాట్లాడుతుందో ఆ బోగట్టాలన్నీ చెప్పిందావిడ. తను చెప్పవలసిందంతా అయిపోయింది అనుకున్నాక, నీకేమైనా పిల్లలా అంటూ ప్రశ్నించింది. లేరు అంది లలిత. నీ పెళ్ళి ఎన్నాళ్ళయింది? లలిత వంక చూస్తూ ఆమె వయసు ఎంతుంటుందో అంచనా వేస్తూ ప్రశ్నించింది నారాయణమ్మ. 11 ఏళ్లకి పైగా అయింది. కొన్ని గృహ సంబంధమైన చిక్కుల వల్ల 1 ఏడాది కిందటి వరకు అటువంటి ఆలోచన పెట్టుకోలేదు. తర్వాత? అందుకే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను అంది లలిత. అలాగా అంటూ లలితని పక్క గదిలోకి పిలుచుకుపోయి అవసరమైన పరీక్షలన్నీ చేసింది నారాయణమ్మ. ఆమె అడిగిన వాటికల్లా నెమ్మదిగా సమాధానాలు చెప్పింది లలిత. 1 గంట తర్వాత ఇద్దరూ తిరిగి ముందు హాల్లోకొచ్చారు. అనవసరంగా నువ్వు ఏవేవో జాగ్రత్తలు పడ్డావు కానీ నిజానికి నీ గర్భకోసం ఈ స్థితిలో ఉండగా నీకు కానుపొచ్చే అవకాశం లేదు అందావిడ ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ. లలిత తుళ్ళిపడి చూసింది. నిజంగానా అన్నట్లు ప్రశ్నిస్తున్నాయి ఆమె కళ్ళు. అంటే నా అభిప్రాయం నీకు బిడ్డలు పుట్టే అవకాశమే లేదని కాదు, ఆపరేషన్ చేయించుకుని బిడ్డ సంచిని సరైన స్థానంలో నిలపడం జరిగితే కానుపొచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో మీకు బాగా నమ్మకం ఉందా? నేను డాక్టర్ని లలిత, ప్రయత్నించి చూడందే అవును కాదు అంటూ నికరంగా చెప్పను. కానీ నా మట్టుకి ఆపరేషన్ చేయించుకుంటే నువ్వు తల్లివయ్యే అవకాశం ఉందనే నాకు బాగా అనిపిస్తోంది అందావిడ. ఎప్పుడు రమ్మంటారు? మీరు గారిపోతున్న ఉత్సాహాన్ని కూడగట్టుకుంటూ అడిగింది లలిత. ప్రస్తుతం నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ఒంట్లో తగినంత రక్తం లేదు. ఈ స్థితిలో ఆపరేషన్ చేయడం మంచిది కాదు. అలా చేస్తే గర్భం నిలిచినా పుట్టే బిడ్డ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ముందు నువ్వు బలానికి, రక్తం పట్టడానికి టానిక్లు, ఇంజెక్షన్లు తీసుకోవాలి. కాస్త ఆరోగ్యం కుదుటపడ్డాక అప్పుడు ఆలోచిద్దాం మిగిలిన విషయాలు. నారాయణమ్మ రాసిచ్చిన మందు చీటి పట్టుకుని ఇంటికి చేరింది లలిత. గాలిపోయిన బెలూన్లా ముడుచుకుపోయింది ఆమె మనసు. వేళకి సరిగా నీళ్లందని మొక్క చిగురులా వాడిపోయింది ఆమె ముఖం. డాక్టరమ్మ ఏమందేమిటి? లలిత ఇంట్లో కాలు పెడుతుండగానే ఆత్రంగా అడిగింది రాజమ్మ. జబ్బేం లేదట, నిరసం తప్పిస్తే మరేం చికాకు లేదు. బలానికేవో మందులు, ఇంజెక్షన్లు రాసిచ్చింది అంది లలిత. లలిత డాక్టర్ని చూడాలనుకోవడానికి కారణమేమిటో రాజమ్మకు తెలీదు. అందుకే అసలు విషయం ఆమెతో చెప్పలేదు, ప్రకాశంతో కూడా చెప్పకూడదనుకుంది. కానీ ఆపరేషన్ అంటూ జరిగితే ఎలాగా అతడితో చెప్పక తప్పదు. అప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్తేనే మంచిది అనుకుని అతడితో మాత్రం చెప్పింది ఉన్న పరిస్థితి. అత్తయ్యతో ఇప్పటినుంచి ఏమి అనకండి, ఆ సమయం వస్తే అప్పుడు చెప్పొచ్చు అంది. ప్రకాశం ఆ సాయంకాలం బయటికి వెళుతూ, ఆ మందు చీటి సొమ్ము ఇయ్యి, ఈరోజు కొనుక్కొస్తే రేపటినుంచే ట్రీట్మెంట్ మొదలు పెట్టచ్చు అన్నాడు. మందు చీటి టేబుల్ మీద ఉంది, నా పెట్లో పైనే నల్ల మనీ పర్స్ ఉంది, దానిలోంచి సొమ్ము తీసుకోండి అంటూ వంట పనిలో ఉన్న లలిత తాళం చెవి అతడికిచ్చింది. తాళం తీసి పెట్టె తలుపు తీశాడు ప్రకాశం. లలిత అన్నట్లు చీరల మడతలకి పైనే ఉంది నల్ల మనీ పర్సు. దానిలోంచి అవసరం అనుకున్నంత సొమ్ము తీసుకుని మళ్ళా అక్కడే పెట్టేసి పెట్టెమూత వేసేశాడు. పెట్టెమూత వేస్తుంటే అతడికేదో గుర్తుకొచ్చింది. మళ్ళా మూత తీసి చూశాడు. అతడి అనుమానం నిజమే అయింది. ఆ కాగితం ఇప్పుడు అక్కడ లేదు.
ఒకప్పుడు పెట్టె మూతకి లోపల వైపు అంటించి ఉండేది అండానికి నిదర్శనంగా ఇంకా తిన్నగా ఊడ్రాని కాగిత మొక్కలు చివరంటూ ఉన్నాయి. ఒకరోజు లలిత ఏదో వస్తువు కోసం పెట్టె తీస్తుంటే చూశాడు ఆ కాగితాన్ని. అది ఫ్యామిలీ ప్లానింగ్ పోస్టర్, అగలా బచ్చి అభినహి అని హిందీలో ఉంది. ఇదేంటి, దీన్ని తెచ్చి ఇక్కడ తగిల్చావే అన్నాడు నవ్వుతూ. వ్యామోహానికి లోబడి కర్తవ్యాన్ని మర్చిపోకుండా ప్రతిరోజు గుర్తు చేసుకోవడానికి అంది లలిత. ప్రకాశం మనసు బాధతో క్షణకాలం విలవిల్లాడింది. నెమ్మదిగా పెట్టె మూత వేసి తాళం లలితకిచ్చి వీధిలోకి బయలుదేరాడు. ఆనాటినుంచి క్రమం తప్పకుండా మందులన్నీ వాడుతోంది లలిత. ఆరోగ్యం పూర్వం కంటే బాగా బాగుపడింది. శరీరానికి మందులు బలం తెచ్చాయి, మనసుకి నారాయణమ్మ మాటలు ఉత్సాహాన్నిచ్చాయి. నెల నాటికి లలిత మళ్ళా మామూలు మనిషి అయింది. ముఖంలోకి కళొచ్చింది, పనిలో చురుకుతనం వచ్చింది. లలితకి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నాకేం పట్టింపు లేదు, తన ఆరోగ్యం బాగుపడింది అంతే చాలు అన్నాడు ప్రకాశం నారాయణమ్మతో. పిల్లలు పుట్టడం మాత్రం ఎందుకు అనుకోవాలి, ఎంతకన్నా గడ్డు కేసులే ఆపరేషన్స్ వల్ల నయమవుతున్నాయి. ఆ భగవంతుడు అనుగ్రహించి అన్నీ సాఫీగా సాగితే ముందేటికి మీరు బిడ్డదండ్రి అవుతారు అంది నారాయణమ్మ ఆశ చూపుతూ. తొలకరి వర్షాలు పడి ఎండల ధాటి కొంత తగ్గింది. ఆగస్టు 10 తనకి ఆపరేషన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పింది నారాయణమ్మ. లలిత ఆగస్టు 1 నుంచి 1 నెల సెలవు పెట్టింది. ఆ రోజు 15 జూలై. ఆఫీస్లో అర్జెంటు కాగితాలేవో టైప్ చేస్తుంటే వచ్చాడు మెల్లకన్ను గుమస్తా. మీ లీవ్ శాంక్షన్ అయింది, ఇదిగో ఆర్డరు అన్నాడు ఒక కాగితం ఆమెకు అందిస్తూ. థ్యాంక్స్ అండి అంటూ అందుకొని బ్యాగులో పెట్టుకుంది లలిత. అంతలోనే మెయిన్ హాల్లో పనిచేసే రంగసాయి వచ్చి మీకు టెలిఫోన్ కాల్ వచ్చింది అన్నాడు లలితతో. ఎవరేమిటి అంటూ లేచి వెళ్ళింది లలిత ముందు హాల్లోకి. మీవారే అనుకుంటాను, ఆయన పేరు ప్రకాశరావు గారు కదూ? అవును అంటూ టెలిఫోన్ రిసీవర్ అందుకుంది లలిత. రాజమ్మకి 2 రోజులై ఒంట్లో బాగలేదు, దగ్గు జ్వరం వాంతులు, డాక్టర్ చూసి గాబరా పడేందుకేమీ లేదు, మందిస్తాను 4-5 రోజుల్లో తగ్గిపోతుంది అన్నాడు. ప్రకాశానికి సెలవుంది కాబట్టి ఇంటి దగ్గర ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఇప్పుడు ప్రకాశం టెలిఫోన్ చేశాడు అనగానే అత్తగారికి ఎలా ఉందో అని కంగారు పడింది లలిత. ఆవిడకి సులువుగానే ఉంది, అది కాదు అప్పటి విషయం, అనసూయకి పురిటి సమయంగా ఉందట. ఆమెని ఆసుపత్రికి తీసుకుపోతూ పొరిగింటి కుర్రాడి చేత ప్రకాశానికి కబురు పంపాడు రామకోటి. అమ్మ కదిలే స్థితిలో లేదు, నువ్వు వెంటనే బయలుదేరి అక్కడి నుంచి అలాగే వచ్చాయి, నేనక్కడికి వెళుతున్నాను అన్నాడు ప్రకాశం ఫోన్లో. మెటర్నిటీ వార్డు దగ్గర రామకోటి ప్రకాశం కనిపించారు. 5 నిమిషాలు వారితో మాట్లాడి లలిత లోపలికి వెళ్ళింది. ఆమెను చూస్తూనే అత్తయ్యా అంటూ బావురు మంది అనసూయ. ఆ పిల్ల పడుతున్న బాధ చూస్తుంటే లలితకి కళ్ళంటా నీళ్లు తిరిగాయి. భగవంతుడా, ఆడది ఏం పాపం చేసిందని ఇంత శిక్ష విధించావు? నీ సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న ఆడదాని పట్ల నీకెందుకింత కక్ష అనుకుంది. తమాషా ఏమిటంటే ఈ శిక్ష అనుభవించడానికే నువ్వు రాత్రి పగలు తహతాలాడిపోతున్నావు అంది మనసు. ఆ సమయంలో అనసూయ పట్ల అంతకు పూర్వం కొంతకాలంగా లలిత మనసులో ప్రవేశించిన ఈర్ష అసూయలు పక్కకి తప్పుకొని మొదటి కలయికనాటి మమతకి చోటు చేశాయి. అనసూయ అంటూ ఆప్యాయంగా పక్కన కూర్చుని ఆమె తల నిమిరింది, ధైర్యం చెప్పింది. మానసికంగా ఆ బాధని భరించడానికి తగిన శక్తిని తన మాటల వల్ల కలిగించింది. నిమిషాలు గంటలుగా కూలబడ్డాయి, పగలు రాత్రికి తిరిగింది, రాత్రి వేకువను ప్రసరించింది, అయినా అనసూయకి కానుపు కాలేదు. ఆ గర్భంలో ఉన్న బిడ్డకి భూమి మీద పడ్డానికి ఇంకా తరుణం రాలేదు. అక్కడున్న ముగ్గురికి తిండి నిద్ర ధ్యాస లేదు. ఇంట్లో ఉన్న రాజమ్మ ఆరాటానికి అంతం లేదు. ఆమె మొక్కని దేవుళ్ళేడు, కట్టని ముడుపులు లేవు. మనవరాలి క్షేమం కోసం విలవిల్లాడిపోయింది ఆ పెద్ద ప్రాణం. 10 గంటల పొద్దెక్కేసరికి ఇంకా కత్తులు కటార్లు ఉపయోగించందే కానుపయ్యే మార్గం లేదని తేలిపోయింది. తల్లి గర్భంలో బిడ్డ అడ్డంగా పడుంది, ఒకరు కాదు ఇద్దరు. అర్జెంటుగా పోయి ఏవో మందులు తెమ్మని రామకోటి చేతిలో చీటీ పెట్టింది హెడ్ నర్సు. అయ్యేందుకు ధర్మాసుపత్రి అయినా అడుగడుగునా ముడుపులే. కావలసిన మందులేవి సమయానికి స్టాక్ ఉండవు. నడిరాత్రి సమయంలో అయినా నల్లబజార్లో అయినా అడ్డకి పడ్డపోసి అవి తెచ్చుకోవాల్సిందే ఆత్మీయులు. ఇవిగో మందులు, మేమేం తినేయడం లేదు, మీ మనిషికే వాడుతున్నాం అన్నట్లు ప్రవర్తిస్తారు అక్కడి వాళ్ళు. నువ్వుండు, నేను వెళ్ళి తెస్తాను అన్నాడు ప్రకాశం రామకోటి చేతిలో చీటీ అందుకోబోతూ. కాదు, స్కూటర్ వేసుకుని నేను వెళ్ళొస్తాను, నాకన్నా ఇక్కడ మీరు ఉండడమే మంచిది అంటూ స్కూటర్ తాళాలు తీసుకుని బయలుదేరాడు రామకోటి. అది ఏం మందో ఎంతవుతుందో అతనికి తెలియదు.
ఎంతైనా అనసూయ ప్రాణముందు తక్కువే అనుకున్నాడు. అరగంట గడిచినా రామకోటి రాలేదు. ఆపరేషన్ కన్నీ సిద్ధమయ్యాయి. నర్సులు కంగారుగా అటు ఇటు తిరిగారు. మందులింకా రాలేదని హెడ్ నర్స్ చురుబుర్లాడింది. మరో అరగంట గడిచింది. అయినా రామకోటి ఇంకా రాలేదు. వస్తున్న సూచన కనిపించలేదు. ఇలా ఉంటాయి మీరు చేసే పనులు. పైగా మాటలంటారు మమ్మల్ని. అర్జెంటని అంతలా చెప్తే ఇంతసేపైనా పత్తలేడు ఆ మహానుభావుడు. ఇప్పుడేం చేయమంటారు అన్నట్టు చూశారు అక్కడి వాళ్లు. మీరు ఏ ట్యాక్సీ అయినా వేసుకుని వెళ్ళండి. ముందు మందులు తండి. రామకోటి సంగతి తాపీగా చూడొచ్చు అంది లలిత. ప్రకాశం ఆసుపత్రి గేటు ముందు నుంచి పరుగుబెడుతున్న ట్యాక్సీని కేకేసి పిలిచాడు. బజారుకు పని, మందుల షాప్కి అన్నాడు అందులో కూర్చుంటూ. చుట్టుపక్కల కొట్లన్నీ మూతపడున్నాయి. ఆ రోజు సెలవు రోజు కాదు. అయినా ఒకటి తెరిచిలేదు. అది కాదనిది, ఇది కాదన్నది తెలిసిన బజార్లన్నీ ట్యాక్సీలో తిరిగాడు ప్రకాశం. ఆ రోజు పట్నంలో హర్తాల్ జరుగుతున్నదట. బజార్లు, కొట్లు, కాఫీ హోటళ్లు అన్నీ మూతపడున్నాయి. హైదరాబాద్లో ఏవో అల్లర్లు జరిగాయట. సర్కారు జిల్లాల వారిని తెలంగాణ వాదులుగా పట్టుకుని తన్నారట. దానికి నిరసనగా ఇక్కడ హర్తాల్ జరుపుతున్నారట. ఏందారి ఏందారి, కాలుగాలిన పిల్లిలా తిరిగాడు ప్రకాశం. చివరికి దొరికిందో చిన్న మందుల షాపు. ఆ షాపు యజమాని అల్లుడు ప్రకాశం పనిచేస్తున్న కాలేజీలోనే చదువుకున్నాడు. ఆ చుట్టకం చెప్పుకుని దొడ్డిదోవను వెళ్లి కావలసిన మందులు సంపాదించాడు. దారంతా రాళ్లు, రప్పలు, విరిగిపడ్డ ఫర్నిచర్, చెదిరిపడ్డ చెప్పులు, జోళ్లు, పగిలిన గాజు పెంకులు, సీసాముక్కలు అంతకు పూర్వం అక్కడ జరిగిన బీభత్సకాండకి నిదర్శనాలుగా పడున్నాయి. అదేం పట్టించుకునే స్థితిలో లేడు ప్రకాశం. ట్యాక్సీవాడు ఎప్పుడో మీటర్ మూసేశాడు. ప్రాణాపాయంలో ఉన్న మనిషి అన్నారని నా ప్రాణాలకి తెగించి అక్కడికొచ్చాను. నా కష్టం మీరు చూడాలి అన్నాడు ప్రకాశం. 10 రూపాయల నోటు చేతిలో పెడుతుంటే ట్యాక్సీవాడు. మరో 5 వాడి చేతిలో పడేసి ముందుకు నడిచాడు ప్రకాశం. ఎంత సొమ్ము ఖర్చైనా సమయానికి అందే మందులు. అనసూయ ప్రాణం దక్కింది. అంతే చాలనుకుంది లలిత. అప్పటికొచ్చింది రామకోటి తలంపామికి. ఏమై ఉంటాడు, తమ్ముడు ఎక్కడికి పోయి ఉంటాడు? భార్య చౌబతుకుల్లో ఉండగా బాధ్యత గల వ్యక్తి ఎక్కడెక్కడో తిరుగుతూ ఎలా ఉండిపోతాడు? ఏదో జరుగుంటుంది రామకోటికి, ఏదో జరుగుంటుంది. ఆ జరిగిందేదో జరగరాందే అయి ఉంటుంది. లేకపోతే అతీగతి లేకుండా రామకోటి ఏమైనట్లు, ఎక్కడికి పోయినట్లు? అనసూయకి తెలివొచ్చింది. తన రక్తంలోని రక్తం, తన ప్రాణంలోని ప్రాణమైన పాపల్ని కళ్ళనిండుగా చూసుకుంది. ఇద్దరూ ఆడపిల్లలే. తొక్కతీసి కడిగిపెట్టిన కందదుంపల్లా ఎర్రగా నెత్తురు చిమ్ముతూ ఉన్నారు. చిన్న చేతులు, చిన్న కాళ్ళు, విడివిడని కళ్ళు, అవయవాలన్నీ సరిగ్గానే ఉన్నా నెలతక్కువ బిడ్డలు. తల్లి పక్కలో చనుపాలు తాగుతూ సహజంగా గాలి పీల్చుకుంటూ బ్రతికే పరిస్థితుల్లో ఇంకా లేదు. అద్దాల తొట్టెలో కృత్రిమ వాతావరణం మధ్య ఎక్వేరియంలో చేపల్లా ఉన్నారు కవలలు. ఏరి ఆయనేరి, మీ తమ్ముడేరత్తయ్యా? నీరసం వల్ల గొంతులోంచి మాట ఊడిరాకపోయినా మెల్లగా పిగుల్చుకుని అడిగింది అనసూయ. వస్తాడమ్మా, ఇప్పుడే వస్తాడు. నువ్వు కళ్ళు మూసుకుని పడుకో, వాడు రాగానే లేపుతాలే అంది లలిత. ఇక్కడ లేరా, ఆయన ఇక్కడ లేరా? నిరాశగా చూస్తూ అంది అనసూయ. ఇక్కడే ఉన్నాడమ్మా, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడే అలా బయటికి వెళ్ళాడు మీ మావేని పిలుచుకురావడానికి. అదురుతున్న గుండెల్ని బిగబట్టి కంటనీరు ఉబకకుండా ఒత్తిపెట్టి అంది లలిత. ప్రకాశాన్ని పిలుచుకురావడానికి రామకోటి వెళ్లాడంది లలిత. కాని రామకోటి కోసం ప్రకాశమే తిరిగాడు. ఎక్కడ కనిపించే అవకాశం ఉందనుకుంటే ఆ చోటుకల్లా. చివరికి ఇంకా కాళ్లల్లో శక్తి సన్నగిల్లి మనసులో ధైర్యం తరిగిపోయాక చేసేది ఇంకా ఏమీ లేదు అన్న నిశ్చయానికొచ్చి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు రిపోర్ట్ ఇవ్వడానికి. అక్కడి పోలీసు అధికారి ప్రకాశం చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు. అతడి పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకున్నాడు. అంతకు మించి వెంటనే అతడు చేయగలిగింది ఏమీ లేదు. మీరు వినే ఉంటారు, ఈరోజు ఊరంతా హర్తాల్ జరిగింది. అది మొదలుపెట్టిన వాళ్లు ఎటువంటి ఉద్దేశాలతో, ఆదేశాలతో మొదలుపెట్టినా ఇటువంటి అవకాశాన్ని తమ అరాచక చర్యలకు ఉపయోగించుకునే గోండాలు, రౌడీలు చేరి తొంటరి చర్యలు మొదలుపెట్టారు. కొన్ని చోట్ల దొమ్మీలు, కొట్లాట్లు జరిగాయి. చాలామందికి, దారినే పోతున్న వారికి బాగా దెబ్బలు తగిలాయి. ఎల్లమ్మ గుడి దగ్గర ఒక బస్సును తగలబెట్టారు. ఆ దారినే పోతున్న 2-3 స్కూటర్లు, సైకిల్, రిక్షాలు అటకాయించి ఆపేసి ఆ మంటల్లోకి విసిరేశారు. సకాలంలో పోలీసులు ఆదుకోవడం వల్ల పరిస్థితి అంతటితో అదుపులోకొచ్చింది. మాకిప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ప్రాణనష్టం ఏమీ కలగలేదు. దెబ్బలు తగిలిన వాళ్ళని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. అందులో మీ బావమరిది ఒకడు అయి ఉంటాడో లేక అతడు ఇంకెక్కడైనా ఉన్నాడో నాకు తెలీదు. ఇప్పుడు మీరు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలు పెడతాం. ఏమైనా తేలగానే మీకు తెలియజేస్తాను అన్నాడతను.
దెబ్బలు తగిలిన వారిని ఎక్కడెక్కడ చేర్చారో కాస్త చెప్పండి, నా ప్రయత్నం నేను చేస్తుంటాను. అతడు ఇచ్చిన లిస్టు లాంటిది పట్టుకుని ఒకటి తర్వాత ఒకటిగా అన్ని ఆసుపత్రులు చూసుకుంటూ తిరిగాడు. చివరికి ఒక దానిలో కనిపించాడు రామకోటి లాంటి వ్యక్తి. తలకి చేతులకి కట్లతో ఒంటి మీద తెలివి లేకుండా పడున్నాడు. డాక్టర్ దగ్గర అనుజ్ఞ తీసుకుని ఆ మంచం దగ్గరగా వెళ్లి చూశాడు. అతడు రామకోటే, అందులో సందేహం లేదు. అనసూయ కోసం ఇచ్చిన మందుల చీటి ఇంకా అతడి జేబులోనే ఉంది. దాంతోపాటు ఉండవలసిన సొమ్ము మాత్రం అక్కడ లేదు. ఎవరో పుణ్యాత్ములు అప్పటికే దాన్ని కైంకర్యం చేసేశారు. ఈ తెల్లవారితే గాని ఏమీ చెప్పలేం, తలకి బాగా మోపైన దెబ్బ తగిలింది అన్నాడు అక్కడున్న డాక్టరు. తెల్లవారేదాకా అనసూయకి లలితకి ఆ వార్త అందజేయకపోవడమే మంచిది అనుకున్నాడు ప్రకాశం. ఇంటికి వెళ్లి అనసూయ కులాసాగా ఉన్న వార్త తల్లికి చెప్పి స్నానం చేసి బట్టలు మార్చుకుని మళ్ళా తిరిగి రామకోటన్న ఆసుపత్రికొచ్చాడు. పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. గోడలకి చెవులుంటాయంటారు. మత్తు మందు నిషాలో ఉన్నవారికి కూడా కొన్ని మాటలు అవి వారి ఆంతర్యంలో పట్టి పీడుస్తున్న వేదనలైతే వినిపిస్తాయంటారు. ప్రకాశం అతి మెల్లగా లలితతో అంటున్న మాట అనసూయ చెవుల్లో పడింది. పెనుగాలికి చెదిరిపోయే మేఘంలా ఆమె బుద్ధిని అంటిపెట్టుకున్న నిషా తొలగిపోయింది. ఏమైందత్తయ్య, ఆయనకేమైంది అంది ఆందోళనలతో. ఎవరికి ఏమీ కాలేదమ్మా, నువ్వు పడుకో అనసూయ అంది లాలనగా. కాదు, ఏదో అయింది, మీ తమ్ముడికి ఏదో అయింది, మీరు నాతో చెప్పడం లేదు అంటూ ఏడవసాగింది అనసూయ. తప్పమ్మా అనసూయ, అలా కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు, చచ్చి బతికావు, చక్కని చుక్కల్లాంటి పిల్లల్ని కన్నావు, రామకోటికేమీ కాలేదమ్మా, ఇప్పుడే వస్తాడు, నేను మావయ్య వెళ్ళి పిలుచుకొస్తాం, నువ్వు పడుకో అమ్మా, కళ్ళు మూసుకుని పడుకో. మావయ్య మాటలు విన్నానత్తయ్య, ఇంకా నా దగ్గర ఎందుకు దాస్తావు, చెప్పత్తయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆయనకేమైంది, ఏమీ కాకుండా ఇంతవరకు రాకుండా పిల్లల్ని చూసుకోకుండా ఎలా ఉంటారు, మావయ్య నువ్వు చెప్పు మావయ్య, అత్తయ్య నిజం చెప్పడం లేదు, నా దగ్గర ఏదో దాస్తోంది, చెప్పు మావయ్య, నేను బ్రతిమాలకుంటాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆవేదనతో వణికిపోతోంది అనసూయ. ఆయాసంతో ఎగిరెగిరి పడుతోంది ఆమె గుండె. అనసూయ కొంత విన్నది, చెప్పకుండా దాచిపెడితే ఏవేవో ఊహించుకుని ఇంకా బాధపడుతుంది. ఏదో విధంగా సర్ది ఉన్న పరిస్థితి అంతా కాకుండా కొద్దిగానైనా చెప్పవలసిన అవసరం ఉందనుకున్నాడు ప్రకాశం. రామకోటి మందు కోసం వెళ్లడం, దొమ్మిలో ఇరుక్కొని దెబ్బతినడం, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం మొదలైన విషయాల్ని సాధ్యమైనంత నెమ్మదిగా, కంగారు పడ్డానికి ఏమీ లేదు అన్నట్లు చెప్పాడు ప్రకాశం. భరించరాని వేదనతో బాధతో అనసూయ కళ్ళు మూసుకుంది. ఆమె మళ్లీ మత్తులోకి జారిపోయింది అనుకున్నారు లలిత ప్రకాశం. రామకోటికి ప్రాణభయం తప్పింది కాని దాంతోపాటు తెలియొచ్చింది ఇంకొక చెడు వార్త. శారీరకంగా కోలుకున్న అతడు మళ్ళా ఎప్పటి మనిషి కావడం కష్టం. తల మీద తగిలిన దెబ్బతో మెదడులో కొన్ని భాగాలకి బాగా ఒత్తిడి కలిగింది. పూర్తిగా పిచ్చివాడు కాకపోయినా మతిస్థిరం తక్కువగా ఉండొచ్చు. తెలిసి తెలియని వార్తలు ఒకదానికొకటి అంది పొందకుండా వింటూ అంది అనసూయ. నర్సులు ఆయాలు చెప్పుకునే కబుర్ల వల్ల ఎవరినడిగినా పూర్తి నిజం తెలియడం లేదు. తన దగ్గర ఏదో దాస్తున్నారని మాత్రం రూఢి చేసుకుంది. ఆ విషయం తనకి అప్రియమైందే, అందుకే చెప్పడం లేదు. రాత్రి పగలు అలమటించిపోతోంది అనసూయ. లలిత ఓదార్పు మాటలు ఆమె మండిపోతున్న మనసుకి ఊరట కలిగించడం లేదు. ప్రకాశం చెప్పే ధైర్యవచనాలు ఆమె తలకెక్కడం లేదు. రామకోటి, రామకోటి, అతడికేవైంది, అదే జపమైపోయింది ఆమెకు. ఆ రోజు రాజమ్మకి కొంచెం సులువుగా ఉంది. బుజ్జిగాడిని తీసుకుని ఆసుపత్రికొచ్చింది. 3 రోజుల తర్వాత అమ్మని చూసి ఓ ముచ్చట పడిపోయాడు వాడు. చిన్ని పాపల్ని చూపించమని అవ్వని ఒకటే తొందర పెట్టసాగాడు. అమ్మమ్మని చూసి కంటికి కడివెడుగా ఏడ్చింది అనసూయ. పక్కనున్న నర్సు రాజమ్మ కేకలేసి ఊరుకోపెట్టారు. నీ ముగుడుకొచ్చిన ఆపదేం లేదు తల్లి, భగవంతుడు దయామయుడు, నిన్నంత ఆపద నుంచి కాపాడి నీకు అన్యాయం చేయడు, ధైర్యంగా ఉండమ్మా, పచ్చి ఒంటి మీద అలా కళ్ళనీళ్లు పెట్టకు అంటూ ఓదార్చింది రాజమ్మ. 3-4 రోజులుగా తిండి నిద్ర సరిగా లేని లలిత ప్రకాశం ఆ రోజు ఇంటికి వెళ్లారు. కాదు, వారంతగా వారు వెళ్లలేదు, రాజమ్మ వారిని బలవంతంగా ఇంటికి పంపివేసింది. ఈ రాత్రికి నేనుంటాను, అడుగడుక్కి డాక్టర్లు నర్సులు వచ్చి చూస్తూనే ఉన్నారు, మీరుండి మాత్రం చేసేదేముంది, ఇంటికి పోయి కాస్త విశ్రాంతి తీసుకోండి అంది. నిజంగానే శారీరకంగా మానసికంగా ఆ దంపతులకు విశ్రాంతి ఎంతైనా అవసరం. కాదు కూడదని ముండికేసి తిరిగితే వాళ్ళిద్దరూ మంచాన పడే స్థితిలో ఉన్నారు. ఉదయాన్నే తిరిగొస్తామంటూ బుజ్జిగాడిని తీసుకుని ఇంటికి బయలుదేరారు. ఇంట్లో వంట చేసి పెట్టి రాలేదు, దారిలో ఏ హోటల్ అయినా ఇంత తినిపోండి అంది రాజమ్మ. అలాగే అంటూ రిక్షా ఎక్కాడు ప్రకాశం.
కడుపులో ఇంత తిండి పడేసరికి ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చింది లలితకి. ఇంటికి ఎలా చేరుకుందో అలాగే బట్టలైనా మార్చుకోకుండా పిల్లాన్ని పక్కలో వేసుకుని మంచం మీద వాలిపోయింది. ఆమె నిద్రలోకి జారుకునేసరికి ప్రకాశం ఇంకా మెలకుగానే ఉన్నాడు. 3 రోజులుగా చూడని న్యూస్ పేపర్లని ముందేసుకుని దీపం ముందు కూర్చున్నాడు. పక్క చూసిందే తడువుగా లలిత కళ్ళు మూసుకుపోయాయి. అనసూయ గురించిన ఆరాటమో, రామకోటి గురించిన ఆందోళన, వీటన్నింటికీ అతీతమైన ఏదో స్థితిలోకి జారిపోయింది ఆమె మనసు. అలా ఎంతసేపు నిద్రపోయిందో, ఎంత రాత్రైందో పక్కలో బుజ్జిగాడు ఆకలంటూ లేచి కూర్చోవడంతో తెలివొచ్చింది. సాయంకాలం తల్లి దగ్గరే ఉండిపోతానని వాడు మారం చేస్తుంటే బలవంతంగా లాక్కొచ్చారు. ఆ ఏడుపు మధ్య వాడికి ఆ హోటల్ మెతుకులు మింగుడు పడలేదు. వాడిని సముదాయిస్తూనే నిప్పు చేసి నీళ్లు మరిగించి హార్లిక్స్ కలిపి తెచ్చింది లలిత. ఆకలితో ఉన్న బుజ్జిగాడు వేడివేడి హార్లిక్స్ తాగి మళ్ళా నిద్రలోకి జారిపోయాడు. లలితకి చాలాసేపటి వరకు తిరిగి నిద్రపట్టలేదు. ఆసుపత్రిలో ఉన్న అనసూయ, రామకోటి గుర్తుకొచ్చారు. మేము చేయగలిగింది ఏమీ లేదు, ఈ నావలు ఒడ్డు చేరిచే భారం నీదే భగవంతుడా అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది. మగత నిద్రలో బయట ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది లలితకి. ఇంత అర్ధరాత్రి వేళ ఎవరు పిలుస్తున్నారు? తెలివి తెచ్చుకుని నిదానంగా వింది. ఈసారి పిలుపు స్పష్టంగానే వినిపించింది. ప్రకాశరావు గారు అంటూ పేరు పెట్టి ఎవరో పిలుస్తున్నారు. ఆదమరిచి నిద్రపోతున్న ప్రకాశానికి ఆ పిలుపు వినపడలేదు. పక్క నుంచి మెల్లగా లేచి ఏమండి అంటూ తట్టి లేపింది లలిత. ఏంటి లలిత, ఏమైంది అన్నాడు కంగారుతో ప్రకాశం. వీధిలో ఎవరో పిలుస్తున్నారండి. నన్నా, ఇంతరాత్రప్పుడా? కలొచ్చిందేమోనే. కలకాదండి, స్పష్టంగానే విన్నాను. అంతలో ఆ పిలుపు మళ్ళా వినిపించింది. ప్రకాశం ఒళ్ళంతా గడగల్లాడింది. అర్ధరాత్రి ఆ పిలుపుకి అర్థమేమిటో అతనికి తెలుసు. అది డాక్టర్ గారి 2వ అబ్బాయి గొంతుక. ఏదైనా అవసరం పడితే తనకి ఫోన్ చేయమని 2 ఏళ్ల అవతలనున్న డాక్టర్ రఘుమూర్తి గారి టెలిఫోన్ నంబర్ ఇచ్చొచ్చాడు. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, అవసరం అనుకుంటే నేను ఫోన్ చేస్తాను అంది నైట్ డ్యూటీ నర్సు విజయ. విజయ ప్రకాశం హైస్కూల్లో 2-3 ఏళ్లు కలిసి చదువుకున్నారు. ఆమె మాట మీద ప్రకాశం ఇంటికొచ్చాడు. ఇప్పుడు ఇంత రాత్రప్పుడు ఆ పిలుపొచ్చిందేమిటి, ఎందుకు అన్న విషయం ఆలోచించడానికి కూడా ప్రకాశం మనసుకి ధైర్యం లేకుండా పోయింది. లుంగి సవరించుకుని పై మీద లాల్చి వేసుకుంటూ బయటకొచ్చాడు. అతడి అంచనా సరైందే. ఆ పిలుస్తుంది డాక్టర్ గారు 2వ అబ్బాయే. కేజీ నుండి మీకు ఫోన్ వచ్చింది, ఎవరో విజయట మీతో వెంటనే మాట్లాడాలట అన్నాడు కుర్రాడు వర్తమానం అందిస్తూ. అనసూయకి 9 గంటలప్పుడు విపరీతంగా జ్వరం వచ్చిందట, పరిస్థితి అంత బాగాలేదు, మీరు వెంటనే బయలుదేరండి అందామె. ఆ రాత్రి సమయంలో బళ్ళు, బస్సులు, రిక్షాలు పట్టణానికి ఆ కొసలో మచ్చు కూడా కనిపించవు. ఎలా వెళ్లడం, నడిచి వెళితే ఎప్పటికి చేరడం ఆలోచిస్తున్నాడు ప్రకాశం. ఈరోజు మా డ్రైవర్ ఇక్కడే పడుకున్నాడు, మీ ఆవిడని కూడా పిలుచుకురండి, కారులో దింపొస్తాడు అన్నాడు డాక్టర్. చాలా థ్యాంక్స్ అండి ఈ సమయంలో మీ సహాయం. ఆ దాందేముంది, ఇరుగు పొరుగు అన్నాక ఆ పాటి ఒకరికొకరం కాకపోతే ఏముంది అంది డాక్టర్ గారి భార్య. నిద్రపోతున్న బుజ్జిగాన్ని భుజాన వేసుకుని బయలుదేరింది లలిత. వీళ్ళక్కడికి వెళ్లేసరికి అనసూయ పరిస్థితి అయోమయంగా ఉంది. మంచం చుట్టూ చిన్న పెద్ద డాక్టర్లు, నర్సులు కాళ్ళు తొక్కుకుంటున్నారు. లలితని, ప్రకాశాన్ని చూసి ఒక నర్సు దారిచ్చింది. కాళ్ల దగ్గర బల్ల మీద కర్రబొమ్మలా కూర్చునింది రాజమ్మ. అనసూయ చెరుపు మరుపుగా ఉంది, ఉండుండి ఫిట్స్ వస్తున్నాయి. ఫిట్స్ తగ్గి తెలివొచ్చినప్పుడు పిచ్చిగా అటు ఇటు చూస్తూ ఏమో మాట్లాడుతోంది. అందులో చాలా వరకు మాటలు అత్తతో అంటున్నట్లే, కొన్ని స్పష్టంగా తెలుస్తున్నాయి, మరికొన్ని నోట్లోనే గొణుకుపోతున్నాయి. పెళ్ళి 7 నెలలు కాకుండానే కొడుకును కన్నానని విర్రవీగుతున్నావు అన్నావు కదూ, కనకుండానే నీకు కొడుకునిచ్చేస్తాను, నేనెంత మంచిదానో చూసావా అత్త. ఒకసారి పెళ్ళై మొగుడు పోతే విధవ అంటారు, 2 సార్లు ముండమోసిన ఆడదాన్ని ఏమంటారు? అప్పుడు వైధవ్యం అంటే ఏమిటో నాకు తెలీదత్త. ఆ భర్త, ఆ ఇల్లు, నాది అన్న మమకారం నాకు కలగలేదు. కాని ఇప్పుడో మరి, ఇప్పుడో అమ్మో నేను భరించలేను బాబోయ్, బ్రతికి భరించలేను. ఇంత తెలివిగా మనసులో మాటలను చెప్తున్నట్టు మాట్లాడుతోంది. ఇదంతా సంధి ధోరణి అంటారా సిస్టర్ అంటూ ప్రశ్నించింది లలిత. ఆమె ధోరణి ఆమెదే కాని మన తెలివి లేదు. మీరు ఏదైనా ప్రశ్నించి జవాబు పొందగలరేమో చూడండి అంది నర్సు. అనసూయ, మరి నీ కూతురులకి ఏం పేర్లు పెడతావే అంది లలిత కాస్త దగ్గరగా వంగి. నా వంకలా కోపంగా చూడకత్త, మీ తమ్ముని నేను చంపేలేదు, ఊరికే వాళ్ళంతా అలా అంటున్నారు, ఆయనంటే నాకు ప్రాణం, నా ప్రాణాన్ని నేనే తీసేసుకుంటానా? కళ్ళనీళ్లు బయట కొంగుతో తుడుచుకుంటూ పక్కకి తప్పుకుంది లలిత. ఆ పగలంతా అనసూయకు అలాగే ఉంది, రాత్రి గడవడం కష్టం అన్నారు డాక్టర్.
సాయంకాలం 7 గంటలైంది. బుజ్జిగాడు ఆకలికి నిద్రకి ఏడుస్తున్నాడు. పక్క వీధిలోనే ఉంది నీలకంఠంగారి ఇల్లు. బుజ్జిగాడిని తీసుకుని అక్కడికి వెళ్ళింది లలిత. ఈ రాత్రికి వీణ్ణి మీ ఇంట్లో ఉంచుకోవాలి అంది. అయ్యో, దానికేం, ఈరోజే కాదు, మీ మరదలికి కాస్త సులువుగా ఉండే వరకు వాణ్ణిక్కడే ఉన్నాయి, మా మనవలతో పాటు ఆడుకుంటాడు అంది నీలకంఠం తల్లి. నీలకంఠం భార్యకి చాలామంది పిల్లలున్నారు. అయినా ఆవిడకు పిల్లలంటే ఇంకా వాపే. ఉన్నవాళ్ళకి ఉన్నంత వాపు, తిన్నవాళ్ళకి తిన్నంత వాపు అని అందుకే అంటారులాగుంది. తన పిల్లలు చాలరు అన్నట్టు అక్క పిల్లల్ని, తమ్ముడు పిల్లల్ని తెచ్చిపెట్టుకుంటుంది. ఎలా ఉంది అనసూయకు అంటూ ప్రశ్నించింది ఆవిడ. లలిత పరిస్థితి చెప్పింది. మొన్న మా అత్తగారు వెళ్లారు, మొగుని చూడాలని ఊరకే తాపత్రయపడుతుందట. పోని ఓసారి చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి తీసుకొచ్చి చూపించకూడదు. అటువంటి అవకాశం లేదు పిన్నిగారు, వాడికి ప్రాణభయం తప్పింది కాని మన తెలివిలో లేడు. అలా అనసూయ చూడడం మంచిది కాదన్నాడు డాక్టర్. ఏంటో ఈ ఘోరం, ఇద్దరికి ఇలా ఒక్కసారే ముంచుకురావాలా? అందుకే అంటారు కష్టాలు ఒంటిగా రావని అంది నీలకంఠం తల్లి. లలిత తిరిగొచ్చేసరికి అనసూయను ఉంచిన గది ముందు నిశ్శబ్దంగా ఉంది. ఒక్క క్షణకాలం పాటు గుండె కొట్టుకోవడం మానేసినట్లనిపించింది. ఆమె వెళ్లేసరికి డాక్టర్లు, నర్సులు, మందులు, ఇంజెక్షన్లు ఒకటే హడావిడిగా ఉంది గదిలో. డాక్టర్లు వచ్చేవారు వస్తున్నారు, వెళ్లేవాళ్లు వెళుతున్నారు, ఏమేమో సంప్రదించుకుంటున్నారు, అవును కాదు అనుకుంటున్నారు. ఇలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ నిశ్శబ్ద వాతావరణం మంచిగా చెడుగా దేనికి సూచన? అనసూయకి కాస్త నింపాదిగా ఉండడంతో ఎవరి పనుల మీద వాళ్లు వెళ్ళిపోయారా లేక అదిరే గుండెలతో మెల్లగా తలుపు తోసి గదిలోకి నడిచింది లలిత. ఎదురుగా రెండు చేతుల్లో తలపట్టుకుని కూర్చున్న ప్రకాశం కనిపించాడు. అనసూయ ముఖం మీద ఆసుపత్రి దుప్పటి తెల్లగా, మృత్యువంత భయంకరంగా ఉంది. గుండెల్ని పిండే బాధ గొల్లుమని ఏడుపంలో బయటికి తన్నుకొచ్చింది. అనసూయ, నీ లేకుండా చూసి ఎక్కడికి వెళ్ళిపోయావే అంటూ రోదించింది లలిత. ప్రకాశం ఆమె నడుమీద చేయివేసి, మన దుఃఖాన్ని బాధని మనసులోనే ఉంచుకోవాలి, ఇది ఆసుపత్రి అంటూ గుర్తు చేశాడు. అమ్మ పక్కగదిలో ఉంది, చూస్తుండు, నేనలా వెళ్ళొస్తాను అన్నాడు. ఆ వార్త వినగానే తెలివితప్పి పడిపోయింది రాజమ్మ. తిరిగి ఆవిడికి తెలివొచ్చినా ఆ గదిలోకి రానివ్వలేదు డాక్టర్. చిన్నతనంలో తన చేతులతో ఎత్తుకుమోసిన అనసూయకు, తన చేతుల మీదుగా పెళ్లి చేసి మూడువారిన ఆమె జీవితాన్ని చిగురింపజేసిన అనసూయకు ఆఖరి ప్రయాణపు ఏర్పాట్లు చేయడానికి వెళుతున్నాడు ప్రకాశం. ఈ జీవితాలు, బాంధవ్యాలు ఎంత తమాషాగా ఉంటాయి! కొన ఊపిరి ఉన్నంతకాలం, ఆ జీవుడు కట్టెలో ఉన్నంతకాలం మనిషి ఏ పరిస్థితుల్లో ఉన్నా భరిస్తారు ఆత్మీయులు. ఒంటిలో ఆ కాస్త వేడి తగ్గిపోగానే ఆ కట్టెని ఎంత త్వరగా వదిలించుకోవాలని తొందరపడతారు. వారి బాంధవ్యం రక్తమాంసాలు నింపుకున్న ఈ కట్టెతో కాదు, ఈ కట్టెని నడిపిస్తున్న ఆ జీవుడితో. ఆ జీవుడికి ఆశ్రయమిచ్చింది ఈ శరీరం, దాంతో వారికున్న బాంధవ్యం అంతే. ఆసుపత్రి నుంచి వచ్చిన వార్త అందుకొని రామకోటిని చూడ్డానికి వెళ్లాడు ప్రకాశం. డాక్టర్ రామనాథాన్ని అతడి ఆఫీసు గదిలో కలుసుకుని మాట్లాడాడు. మీ బావమరిదిని ఇంకింటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్నాడతను. డాక్టర్, అతనికి పూర్తిగా నయమైపోయినట్లేనా అన్నాడు సంశయంగా ప్రకాశం. నయమంటే తగిలిన దెబ్బలన్నీ మానిపోయాయి, కానీ అదే నేను అడుగుతోంది, ఈ పరిస్థితుల్లో అతన్ని ఇంటికి తీసుకువెళ్ళి చిన్నపిల్లల మధ్య ఉంచడం క్షేమమేనంటారా? అయితే ఓ పని చేయండి, మా ట్రీట్మెంట్ పూర్తయింది కాబట్టి మేమిక్కడ ఉంచడానికి వీల్లేదు, అలాగని ఇంటికి తీసుకుపోవడానికి అతని మనస్థితి అంతగా బాగాలేదు, కొంతకాలం పాటు ఏదైనా లూనిటిక్ అసైలంలో ఉంచితే అతడికి మీకు కూడా మంచిది. మీరన్నమాట నిజమే, కానీ అక్కడంత సులువుగా చేర్చుకుంటారా అని. ఆ అనుమానం మీకేం వద్దు, అక్కడున్న డాక్టర్ కృష్ణారావు నాకు తెలుసు, అతడి పేర ఉత్తరం రాసిస్తాను, అది చూపిస్తే పని సులువుగా జరిగిపోతుంది అన్నాడతను. డాక్టర్ రామనాథం రాసిచ్చిన చీటీ పట్టుకు వెళ్లడం చేత అక్కడ పని త్వరగానే తేమిలిపోయింది. ఇంకా మీ బావమరిది పూచి మాది, మీరేం కంగారు పడకండి అన్నాడు డాక్టర్ కృష్ణారావు. తిరిగొచ్చి ఆ వార్త డాక్టర్ రామనాథంతో చెప్పి అతడి సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ప్రకాశం. అది అంత సులువుగా అవుతుందనుకోలేదు ప్రకాశం. ఇంకా దానికోసం ఎంతమంది కాళ్లు పట్టుకోవాలో, ఎంత సొమ్ము విరజిమ్ముకోవాలో అనుకున్నాడు. రికమెండేషన్లకు ఉన్న విలువేమిటో ఆ రోజు తెలిసొచ్చింది అతనికి. రామనాథం గారి దగ్గర సెలవు పుచ్చుకుని ప్రకాశం పిల్లల వార్డు దాటి వస్తుంటే విజయ్ కనిపించింది. ఎలా ఉన్నారు కావలలు అన్నాడు. బాగున్నారు, ఈరోజు మీకు ఫోన్ చేయమని డాక్టర్ జయమ్ గారు చెప్పారు. ఈరోజు రేపో మీ అవకాశాన్ని బట్టి పిల్లల్ని ఇంటికి తీసుకుపోవచ్చు. ఇంకా మామూలు పసిపిల్లలకు తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది,
ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు అంది విజయ. డాక్టర్ జయమ్మని కలుసుకుంటే ఆవిడ ఆ మాట చెప్పింది. కావాలంటే ఇప్పుడే తీసుకువెళ్ళచ్చు, కాగితాలు సిద్ధం చేయిస్తాను అంది. మొదట్లో మరణాడు తను లలిత కలిసొచ్చి తీసుకువెళ్లాలనుకున్నాడు ప్రకాశం. కాని లలితని మళ్లీ అక్కడికి తీసుకొచ్చి అనసూయ జ్ఞాపకాన్ని కెలకడం ఎందుకు అనుకున్నాడు. ఆ ఆసుపత్రితో ఉన్న సంబంధం ఎంత వేగరం పూర్తి చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడే తీసుకువెళ్లాలనుకుంటున్నాను, కానీ నా ఒక్కడి వల్లనే అవుతుందా అని సందేహిస్తున్నాను అన్నాడు ప్రకాశం. ఆయాను మీతో పంపుతాను, ఆమె అక్కడ పాపాలకి అన్నీ సరిచూసి తిరిగి వచ్చేస్తుంది, మీరు ట్యాక్సీ పిలుచుకురండి. ఈలోగా కాగితాలు సిద్ధం చేసి ఉంచుతాను అంది డాక్టర్ జయమ్మ. ప్రకాశం ట్యాక్సీ కోసం వెళ్ళాడు. సతతం కదలడమే స్వభావంగా గల కాలానికి మనుషుల కష్టసుఖాలతో ఆశా నిరాశలతో సంబంధం ఉండదు. ఎవరు ఎలా ఉన్నారో పట్టించుకోకుండా గానిగెద్దు చందంగా తన గాడిలో పడి నడుచుకుంటూ పోతుంది. ఆ ఇంట ఎవరూ గుర్తించకుండానే జూలై నెల వెళ్లి ఆగస్టు ప్రవేశించింది. 9వ తేదీ కూడా తోసుకొచ్చింది. భోజనం చేసి బట్టలు కట్టుకుని బయటకు వచ్చింది లలిత. ఎక్కడికో వెళ్లే ప్రయత్నంలో ఉన్న కోడల్ని చూసి సెలవైపోయిందా అంది రాజమ్మ, ఆమె ఆఫీస్కే వెళుతోందన్న అభిప్రాయంతో. లేదు, ఇంకా 20 రోజులుంది అంది లలిత చెప్పులు తొడుక్కుంటూ. డాక్టర్ దగ్గరక అన్నాడు ప్రకాశం పరిశీలనగా ఆమె ముఖం వంక చూస్తూ. అవును, రేపు ఆపరేషన్ కోసం నిర్ణయించుకున్న తేదీ. ఆ రోజు తర్వాత మళ్ళా ఆవిడ్ని కలవడమే పడలేదు, రావడం లేదని చెప్పి రావాలి కదా, గడప దిగుతూ అంది లలిత. తల వంచుకుని రోడ్డు మీద నడిచిపోతున్న లలిత వంక జాలిగా చూశాడు ప్రకాశం. లలిత ఎక్కడికి వెళుతోందిరా అంటూ ప్రశ్నించింది రాజమ్మ. పిల్లలకి పాలడబ్బా అయిపోయింది, కొనుక్కు రావడానికి వెళ్ళింది. ఆ మాట నిజమే, కాని లలిత అందుకోసం వెళ్లలేదు. తనకి గుర్తుంటే కొంతెస్తుంది, లేకపోతే సాయంకాలం వెళ్లి తెచ్చుకోవచ్చు అనుకున్నాడు ప్రకాశం. అప్పటి వరకు నారాయణమ్మ లలిత దగ్గర ఫీజేమీ పుచ్చుకోలేదు. ఆపరేషన్ అయ్యాక అంతా కలిపి ఇవ్వచ్చు అనుకుంది లలిత. ఇంకిప్పుడు అటువంటి అభిప్రాయం లేకపోయాక ఆవిడకి ఇవ్వవలసిందేదో ఇచ్చి రావడం మర్యాదగా ఉంటుందని బ్యాగులో సొమ్ము వేసుకుని ఇంటి నుండి బయలుదేరింది. లలిత ఎంతగా బలవంత పెట్టినా ఆవిడ సొమ్ము తీసుకోలేదు. అనుకున్నట్లు ఆపరేషన్ జరిగి నా కోరిక తీరుంటే తీసుకుని ఉండేదాన్ని, ఏమీ చేయకుండా నీ దగ్గర ఎలా పుచ్చుకోను అంటూ నిరాకరించింది. బజార్లోంచి తిరిగొస్తుంటే పాపలకి పాలడబ్బా అయిపోయిందన్న సంగతి గుర్తుకొచ్చింది లలితకి. ఎదురుగా ఉన్న షాపులోకి వెళ్లి బేబీ ఫుడ్ కోసం అడిగింది. షాపువాడు 2 డబ్బాలు తీసి కాగితంలో చుట్టి లలిత ముందు పెట్టాడు. డాక్టర్ నారాయణమ్మ తీసుకొని సొమ్ము పాలడబ్బాలకు ఉపయోగపడింది. లలిత సొమ్ము చెల్లించి డబ్బాలు తీసుకుంటుంటే వెనక నుంచొచ్చి వెన్నుమీద తట్టింది. పుట్టింట ఆరోపురుడు పోసుకుని 4 రోజుల కిందట అత్తవారింటికి తిరిగి వచ్చిన పంకజం. అమ్మదొంగ చెప్పావు కావు అంది ఆమె చేతిలో బిల్లు పాలడబ్బాలు చూసి. ఏమిటి చెప్పకపోవడం అన్నట్లు చూసింది లలిత. ఇప్పటికీ నీకు కలిగిందన్నమాట వీటితో అవసరం, నవ్వుతూ అంది పంకజం. ఆ నవ్వులో ఒక రకమైన తృప్తి ఉంది, నిరాశ ఉంది. ఇంతకాలం స్వేచ్ఛగా పక్షిలా తిరుగుతున్నావు, నీకు పడ్డాయిలే సంకెళ్ళు అన్న తృప్తి. అయ్యో, నీకు పిల్లలు పుట్టేశారా? ఏ విషయంలో కాకున్నా ఇందులో నీకన్నా అధికురాలని అనుకున్నానే, ఇది కూడా లేకుండా అయిందా అనే నిరాశ. లలిత ఆమె మాటకి జవాబు చెప్పలేదు. చాలాసేపైంది, ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి తప్పించుకుంది. మరే పూర్వంలా ఎలా తిరుగుతావు, ఇన్నాళ్ళకి చిన్నారి పాప ఇంట్లో కాలు పెట్టాక అన్న పంకజం మాటలు లలిత వెన్నులో గుచ్చుకున్నాయి. వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయింది లలిత. అనసూయ అకాల మృత్యువాత పడి 3 నెలలకి పైగా అయింది. రామకోటి పరిస్థితి అత్తింటికి పుట్టింటికి తిరిగే ఆడపిల్లలా అయింది. 10 రోజులింట్లో ఉంటే 4 రోజులు ఆసుపత్రిలో అన్నట్లు తయారైంది. కవలలకి 3వ నెలొచ్చి మూతులు విరవడం మొదలు పెట్టగానే వనజ జలజ అని పేర్లు పెట్టింది లలిత. జలజ కన్నా వనజ 15 నిమిషాలు పెద్ద. వనజ గెడ్డం కింద శనగబద్దంత ఆ పుట్టుమచ్చే లేకపోతే కన్నతల్లికి కూడా ఎవరెవరో పోల్చుకోవడం కష్టం అన్నంత పోలికగా ఉన్నారు పిల్లలిద్దరూ. దానికి సరిగ్గా ఇద్దరికీ ఒకేలాంటి బట్టలు తొడిగేది లలిత. కాస్త ఫ్రాకునైనా మార్చి తొడగవే లలిత, నా గుడ్డి కళ్ళకి ఆ పుట్టుమచ్చ సరిగ్గా కనిపించదు అనేది రాజమ్మ. ఆ 7 పెద్ద పండగ వెళ్లగానే బుజ్జిగాణ్ణి వాల్తేరు కాన్వెంట్లో చేర్పించారు. ఆ కాలనీలో చాలామంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. 2-3 జట్కా బళ్లల్లో పిల్లలంతా కాన్వెంట్కి వెళ్ళొస్తుంటారు. డాక్టర్ గారి చిన్నమ్మాయి 10 ఏళ్ల కమల బుజ్జిగాడికి గార్డియన్గా తయారై ఆ పిల్లాన్ని తనతో జాగ్రత్తగా తీసుకువెళ్లి తీసుకురావడం బాధ్యత మీద వేసుకుంది.
పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నారంటే ఇంట్లో పనిపాట్లు అలవాట్లు మాటామంతి అన్నీ వాళ్ల అవసరానికి అనుకూలంగా జరగడం మొదలయ్యాయి. వరుసలు ఓవులు వాళ్ల పరంగానే అలవాట్లకొచ్చాయి. ఒరే బుజ్జి, నీళ్లు కాగిపోయాయి, మీ తాతని స్నానానికి రమ్మను అంటూ పెరట్లోంచే కేకపెట్టేది లలిత. చూడు బుజ్జి, నే బజారుకు వెళుతున్నా, నానమ్మకేమైనా కావాలేమో కనుకురా బాబు అనేవాడు ప్రకాశం బట్టలు వేసుకుంటూ. ఆనాడు అనసూయ కొడుకు చేత తాతయ్య నానమ్మ అని పిలిపిస్తే భుజాలు తడుముకుంది లలిత. ఈనాడు ఆ పిలుపుతో ఏదో పెద్దతనం తనకి సంక్రమించినట్లు మురిసిపోతోంది. పసివాళ్లకి 5 నెలలొచ్చేదాకా జీతం నష్టం మీద ఆఫీసుకు సెలవు పెట్టింది లలిత. అటు తర్వాత పిల్లల్ని చూడ్డానికి ఒక ఆడమనిషిని పెట్టింది. దాని పేరు తాయారు. వాళ్ళింట్లో పాచి పనిచేసేదాని కోళ్ళు. తాయారు కాపురానికొచ్చి 6 ఏళ్లు కావస్తున్నా దానికి పిల్లలేరు. పిల్లలంటే చెప్పలేనంత ఆపేక్ష దానికి. వనజకి జలజకి ఏపాటి లోటుపాట్లొచ్చినా లలితని కూడా సాధించేటంతటి అభిమానం దానికి కవలల మీద. ఆఫీస్లో పని ఎంత తొందరలో అయిపోను అన్నట్లు చూసేది లలిత. గుడ్డిలో మెల్ల అన్నట్లు గంటలు నిమిషాలు కొలిచే ఆ ఆఫీసరు బదిలీ అయి వెళ్ళిపోయి ఇంకొకడొచ్చాడు. ఇతను చాలా మంచివాడు, వయసు మీరినవాడు. తన కింద ఉద్యోగులు కష్టం సుఖం చెప్పుకుంటే విని సానుభూతితో అర్థం చేసుకునే రకం. లలితింట్లో ఏర్పడ్డ పరిస్థితిని మంచి మనసుతో అర్థం చేసుకుని ఆమె రాకపోకల్ని అంతగా పట్టించుకునేవాడు కాడు. దానికి సరిగా లలిత ఆఫీసులో కాలు పెట్టాక తిరిగి వెళ్లిపోయే వరకు వంచిన తల ఎత్తకుండా పనిచేసేది. లలిత ఆఫీస్ నుంచొచ్చేసరికి తాయారు చంటివాళ్ల చేష్టల్ని నోరు ముయ్యకుండా 1/2 గంటకి పైగా అప్పజెప్పేది. రాత్రి ప్రకాశానికి తూచా తప్పకుండా అందించేది లలిత. ఆ రోజు వనజకి రొంపచేసి కొంచెం పక్కలు వెచ్చగా ఉన్నాయని ఆఫీసుకు సెలవు పెట్టింది లలిత. ప్రకాశం కాలేజీకి వెళ్లాడు అన్న మాటే కాని మనసంతా ఇంటివైపే ఉంది. సాయంకాలం ఇంటికొస్తూనే వనజకెలా ఉంది లలిత అంటూ ఆత్రంగా అడిగాడు. మరేం చికాకు లేదు, డాక్టర్ గారు ఆసుపత్రికి వెళుతూ వచ్చి చూశారు. ఏదో మందిచ్చారు, 2 మోతాదులు పాలలో కలిపి పట్టాను, తెల్లవారేసరికి తగ్గిపోతుందన్నారు అంది లలిత. లలిత చేతిలో ఉన్న జలజ ప్రకాశాన్ని చూసి నోటితో ఏవో ధ్వనులు చేస్తూ చేతులు జాపింది. అప్పుడప్పుడే 2-3 అక్షరాల మాటలు పలకడం నేర్చుకుంటున్నారు కవలలు. జలజ చెవి దగ్గర నోరు పెట్టి లలిత ఏమో అంది. నాన్న నాన్న అంటూ చిలకపెట్టల ఆ మాటని ఉచ్చరించింది జలజ. జలజని చేతుల్లోకి తీసుకుని లలిత వంక చూశాడు ప్రకాశం. లలిత తల వంచుకుని ఇంట్లోపలికి వెళ్ళిపోయింది. రాత్రి భోజనాల దగ్గర బుజ్జిగాడి బుర్రలో ఒక సందేహం ప్రవేశించింది. అవ్వ దేవుడి దగ్గర వెలిగించిన దీపం ఊఫ్మని ఊదితే ఆరిపోతుంది కదా, మరి ఎలక్ట్రిక్ లైటు ఎందుకు ఆరిపోదు అని. అది మాత్రం ఆరిపోదని నీకెలా తెలుసు, ఎప్పుడైనా ఊది చూసావా అన్నాడు ప్రకాశం. లేదు, నానమ్మ చెప్పింది అన్నాడు బుజ్జి. ఇదిగో బుజ్జి, ఎవరేది చెప్తే అదల్లా నమ్మేకూడదు, నీ అంతటి నువ్వు చూసి తెలుసుకోవాలి, అర్థమైందా అన్నాడు ప్రకాశం నవ్వుతూ. ప్రకాశం నోట్లో మాట ఇంకా పూర్తి కాకుండానే పరుగు తీశాడు బుజ్జి ఆ విషయం తేల్చుకోవడానికి. వంటింట్లో సావిట్లో లైట్లు ఎత్తుగా ఉన్నాయి, వాడు ఊది చూడ్డానికి అనువుగా లేవు. తిన్నగా గదిలోకి పరుగు తీశాడు. అక్కడున్న టేబుల్ లైటు కిందగా ఉంది. దాని ముందు నిలిచి నోటి నిండా గాలి పూరించి ఉఫ్ అని గట్టిగా ఊదాడు. దీపం ఆరిపోయింది. తాతయ్య తాతయ్య, లైట్ ఆరిపోయింది, నానమ్మని అబద్ధాలు చెప్పింది అంటూ ఉత్సాహంగా కేకలు పెడుతూ పరుగుతూ వచ్చాడు బుజ్జిగాడు. బుజ్జిగాడు ఓదడంతో ఆ లైట్ ఒక్కటే ఆరిపోలేదు. ఇంట్లో లైట్లన్నీ ఆరిపోయాయి. ఆ ఇంట్లోనే కాదు, ఆ వీధి వీధంతా దీపాలు లేవు. ఉత్సాహంగా అరుచుకుంటూ చీకట్లో పొరుగుతూ వస్తున్న బుజ్జిగాడి కాలికి గడప తగిలి బోర్లా పడ్డాడు. వేలు బెణికి నొప్పి పుట్టడంతో 6 రాగం అందుకున్నాడు. లలిత గూట్లోంచి కొవ్వొత్తులు తీసి వెలిగించి ఇంట్లో 4 చోట్ల పెట్టింది. బుజ్జిగాడి కాలు డెటాల్తో కడిగి దెబ్బ తగిలించోట అయోడిన్ రాసింది. పోయి 1/2 గంటైనా కరెంటు తిరిగి రాలేదు. కొవ్వొత్తి వెలుగుల్లోనే లలిత అందరికీ పక్కలు వేసింది. బుజ్జిగాడు రాజమ్మ దగ్గర పడుకున్నాడు. నిద్రలో కూడా ఇంకా చిన్నగా బెక్కుతున్నాడు. కడుపు నిండా పాలు తాగి తొట్టిలో పడుకుని నిద్రపోయింది జలజ. అంతవరకు జ్వర తీవ్రత వల్ల నిద్రపోయిన వనజ చెమట పోసి జ్వరం విడిచిపెట్టగా కళ్ళు విప్పి చూసింది. డాక్టర్ గారిచ్చిన మందు ఇంకో మోతాదు పాలల్లో కలిపిపట్టి మళ్లీ తొట్టిలో పడుకోబెట్టింది లలిత. పగలంతా నిద్రపోయిన వనజకి ఇంకప్పుడు నిద్ర రాలేదు. కాళ్ళు చేతులు ఆడిస్తూ అత్త తాత అమ్మ అంటూ మాటలు మొదలెట్టింది. వనజ అమ్మ అన్నప్పుడల్లా లలిత ముఖంలో ఓ వింత కాంతి కనిపిస్తోంది. ఆ కళ్లల్లో ఇవి అని తెలియరాని ఎన్నో కోరికలు కదలాడుతున్నాయి.
గోడగడియారం అరగంట కొట్టింది. తొట్టిలో వనజ ఇంకా కేరింతలు కొడుతూనే ఉంది. లలిత నెమ్మదిగా జోలపాడుతూ వనజని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తోంది. సగం కాలిన కొవ్వొత్తి నుంచి మైనం కారి టేబుల్ మీద పడుతోంది. గాలికి జ్యోతి కదులుతున్నప్పుడల్లా ఆ వెలుగు నీడలు గది గోడలపై నాట్యం చేస్తున్నాయి. తన చుట్టూ ఉన్న వస్తువులకి ప్రకాశమిస్తూ తను కాలిపోతోంది కొవ్వొత్తి. కొవ్వొత్తి ఆత్మార్పణతో పరిసరాలు వెలుగు సముపార్జించుకుంటున్నాయి. కాని తన్ను తాను కరిగించుకుంటూ ఇతరులకు వెలుగు పంచిపెడుతోన్న కొవ్వొత్తి చుట్టూ మిగిలింది చీకటి మాత్రమే. తొట్టిలో పాప నిద్రపోయింది. తొట్టి ఊపుతున్న లలిత చెయ్యి ఆగిపోయింది. కొవ్వొత్తి చిరు వెలుగులో నిర్మలంగా నిద్రపోతోంది లలిత. చిన్ననాటినుంచి తన కోసం కాక ఇతరుల కోసమే బ్రతకడం నేర్చుకున్న లలిత, స్త్రీ సహజమైన ఒకే ఒక చిన్న కోరిక తీర్చుకోలేని లలిత, ఎదురుగా కాలుతున్న కొవ్వొత్తికి పాప తొట్టిపక్క మంచం మీద నిశ్చలంగా నిద్రపోతున్న లలితకి ఏదో పోలుకున్నట్లు అనిపించింది ప్రకాశానికి. ప్రపంచంలో కొందరు మనుషులు తమ కోసమే తాము బ్రతుకుతారు, తమ మనుగడ కోసమే ఇతరుల్ని బ్రతకనిస్తారు. మరి కొంతమంది ఇతరుల కోసమే తాము బ్రతుకుతారు. వారి బ్రతుకుల సాఫల్యంతోనే తమ జీవితాలు నింపుకుంటారు. గడియారం 11 గంటలు కొట్టింది. నిద్రకి ప్రకాశం కళ్ళు బరువెక్కి మూతలు పడ్డాయి. కొవ్వొత్తి ఇంకా వెలుగుతూనే ఉంది. ప్రకాశించే శక్తి తనలో మిగిలినంత వరకు అదలా తన్ను తాను కరిగించుకుంటూ వెలుగుతూనే ఉంటుంది. ఇంతటితో కొవ్వొత్తి అనే నవల కంప్లీట్ అయిందండి. మనం కొత్తగా సుజీ వినిపించే కథలు అనే ఛానల్ని స్టార్ట్ చేసుకున్నాం కదా, దయచేసి మన శ్రోతలు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నేను చదివిన విధానం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఇలాంటి నవలలు వినాలనుకునే ఇంకా ఎంతోమంది శ్రోతలకి మన ఛానల్ చేరువవుతుంది. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.